చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య మాట్లాడారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. కేవలం జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా తమ నాయకుడిపై అక్రమ కేసులు అరెస్టు చేయించిందని ఆరోపించారు. త్వరలోనే నిర్దోషిగా ప్రజానేత బయటకు వస్తారని అప్పుడు వైసీపీ పతనం తప్పదని హెచ్చరించారు. మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అత్యవసర పరిస్థితి, ఒక ఎమర్జెన్సీని తలపించేలాగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి విధానాలు, దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు గురయ్యారు. అరెస్టు చేసిన విధానం కానీ, రిమాండ్కి పంపిన తీరు కానీ, ఈ రెండూ కూడా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరి అత్యంత దుర్మార్గంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ భారతదేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం అమలులో ఉంది. ఆ రాజ్యాంగం ఖచ్చితంగా మా నాయకుడిని కాపాడుతుంది, వ్యవస్థను కాపాడుతాయి. రాజ్యాంగం తనను తాను కాపాడుకుంటూ ఈ రాష్ట్రం కోసం ఎవరైతే 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ప్రగతి పదవులు నడవడం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని అరెస్టు చేసిన విధానంలో ఈ రాష్ట్రం మొత్తం ఈరోజు బాధపడతా ఉంది. ఒక రకంగా రాష్ట్రంలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, తెలుగు వాళ్ళు, ప్రపంచంలో తెలుగు వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. నిన్నటి రోజున కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి సుప్రీంకోర్టులో. ఈ రోజున సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. మా అందరి యొక్క విశ్వాసం ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారని, నిర్దోషిగా బయటకు వస్తారని, దానికి దైవబలం తోడుండాలని చెప్పని మా నియోజకవర్గ ఇన్ఛార్జి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలని చెప్పని పూజలు చేస్తూ ఉన్నాం. ఇడవలూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇడవలూరు శివాలయం, మహత్యం కలిగినటువంటి శివుడు, పల్లవుల కాలంలో నిర్మించబడినటువంటి దేవాలయం, ఆ దేవాలయంలో ఈరోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ దైవబలం తోడైతే, ధర్మబలానికి దైవబలం తోడైతే, ఖచ్చితంగా మరో సూర్యుడు మాదిరిగా, ఉదయిస్తున్న సూర్యుడు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలని కోరుకుంటూ, బయటకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విషయంలో రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పోరాటం చేసే ఒక సూర్యుడి యొక్క పోరాటం ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వానికి రుజువు చూపించబోతా ఉన్నాం. రేపు రాబోయేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వ్యవస్థలకు వ్యతిరేకంగా పనిచేస్తూ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని కోరుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, అతని పార్టీని అతహపతాలను తొక్కేస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజా పరిపాలనని తిరిగి మళ్ళీ తీసుకొస్తానని ఆకాంక్షిస్తూ, మహాశివుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ రోజున మా నాయకుడికి నిర్దోషిగా బయటకు రావాలని చెప్పని కోరుకుంటూ శివుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. వస్తారని చెప్పని ఇడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆశిస్తా ఉన్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.